పెదగొరపాడు నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసేలా కూటమి నాయకులు పనిచేయాలన్న ఎమ్మెల్యే రానున్న 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చిన పెదకొరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 3 నెలలలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పెదకొరపాడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నాం. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం